తిరుపతి జిల్లా సత్యవేడిలో స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ 50 పడకల ఆసుపత్రి యందు డయాలసిస్ సెంటర్‌ను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని బీజేపీ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు బండారు మోహన్ బాబు డిమాండ్ చేశారు। सोमवार मीडिया तो मातारतो सच्चिवेड़ प्रांतंलो किड्नी बाधितुलु चाला मंदी उन्नारनी आरोग्य रीत्या डयालसिस अवसरं नेपथ्यंलो सुदीर्घ प्रांतालैनटुवंटि चेन्नई तिरुपति प्रभुत्व आस्पत्रिलकु वेल्ली डयालसिस चेसुकोवाल्सिन परिस्थिति सत्यं नियोजकवर्गंलो एर्पड़ी उंडालनि आयन मीडियातो अन्नारु। गत रेंडेलपाटु करोना समयंलो किड्नी रोगुलु डयालसिस कोसं वेय प्रयासलु चेसी पड़ी दूर प्रांतालकु वेल्ली आस्पत्रिलो वैद्यानि चेयिंचुकोवाल्सिन परिस्थिति वच्चिंदनि वारंलो रेंडु रोजुलकोकसारि किड्नी पेशेंट्लु डयालसिस चेसुकोवाल्सिन परिस्थिति उंदनि अन्नारु। कावन एडु मंडलाल्लोनि किड्नी बाधितुलु तीव्र इब्बंदुलकु गुरवुतुन्नारु। केंद्र प्रभुत्व निधुलतो निप्रो प्लस स्वच्छंद संस्थ एपी राष्ट्रंलो पलु जिल्ला केंद्रालो डयालसिस सेंटर्लो एर्पाटु चेसि उचित वैद्य सेवलु अंदिस्तुन्न विषयं तेलिसिंदि। कावन अधिकार पार्टी అధిష్టానం ప్రభుత్వ అధికారులు స్థానిక పాలకులు స్పందించి పై సంస్థ ద్వారా సత్యవేడు ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి కిడ్నీ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందంటూ ఆయన పేర్కొన్నారు। అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి విద్యాసాగర్కు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని అలాగే గర్భిణీల కోసం మహిళా డాక్టర్ను ఏర్పాటు చేయాలంటూ వినతి పత్రాన్ని బీజేపీ నాయకులు అందించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మణిరాజా డి శ్రీకాంత్ రాజశెట్టి ఉషారాణి లోకయ్య మాణిక్య శెట్టి రాము అడ్వకేట్ సునీల్ ముదిరా స్థైతలు పాల్గొన్నారు। బండారు మోహన్ బాబు భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీటీసీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ నివాసము సత్యవేడు। ఈ సత్యవేడు ప్రభుత్వ హాస్పిటల్లో 50 పడకల హాస్పిటల్ యందు డయాలసిస్ సెంటర్ పెట్టాలని గౌరవ డాక్టర్ గారికి వినతి పత్రము ఇప్పుడే సమర్పించాము। డయాలసిస్ సెంటర్ ఎందువల్ల అడుగుతున్నామంటే సత్యవేళలో డయాలసిస్కి సంబంధించిన వ్యాధి సంబంధించిన వాళ్ళు చాలా మంది మండలంలో ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, నెల్లూరు జిల్లా తడ సూలిపేటలో కూడా ఉన్నారనిసి మేము వినబడ్డాము, మా వార్తకు వచ్చింది। అంతేకాకుండా ఈ ప్రాంతంలో నలుగురు గత మాసంలో చనిపోయినారు డయాలసిస్ వల్ల, మళ్ళా చాలా మంది అనారోగ్య పాలు కూడా అవుతున్నారు। వీరంతా కూడా 2 డేస్ వన్స్ ఖచ్చితంగా బయట ఊరు ప్రాంతంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నందువల్ల చాలా కష్టంగా అతి కష్టంగా పోతున్నారు। వీరిలో ఒకరు బస్సు ప్రయాణం వెళ్ళినప్పుడు మధ్యలో చనిపోయారని కూడా వార్త వినబడ్డాము। ఆ విధంగా ఇంత అష్ట కష్టాలు పడి రోగులు బతుకుతామా లేదా అనే దానిలో కొట్టిమిట్టాడుతున్నారు। కావున దీనికి సంబంధితో అక్కడక్కడ రాష్ట్రాల పెట్టి ఉన్నారనిసి వినపడ్డాము। వారు ఉచితంగానే చేస్తారని కూడా తెలుసు, అందరికీ తెలుసు, కానీ ఆ ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా నిపో ప్లస్ నిప్రో ప్లస్ ఎన్ఐ పిఆర్ఓ పిఎల్యుఎస్ ఈ ప్రభుత్వ ఈ సంస్థ రాష్ట్రంలో అక్కడక్కడ కూడా పెట్టి ఉన్నారు। ఆ సంస్థ ద్వారా కూడా ఇక్కడ రోగులకు చూడవచ్చు। కాబట్టి ప్రభుత్వ అధికారులు గాని పాలకులు గాని స్పందిస్తే ఖచ్చితంగా ఆ సంస్థ అతి తక్కువ రోజుల్లో వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు। ఇంకొక మరణాన్ని ఎదురు చూడకుండా అతి శీఘ్రంగా యుద్ధ ప్రాతిపదికపై ఈ ప్రాసెస్ ని సత్యవేడు గవర్నమెంట్ హాస్పిటల్ మూవ్ చేయాలని భారతీయ జనతా పార్టీ।